ఇందాక చెప్పాను కదా చాలా ఉంటాయి, నువ్వు అడిగేసరికి నాకు ఏం చెప్పలేదు కదా, నేను షాక్ అవ్వను. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఎం సాయి కార్తీక్. హాయ్ సార్. హాయ్ సాయి. సార్ అంటే మీరు లైక్ నైన్త్ స్టాండర్డ్ నుంచి మీకు మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ కదా. నైన్త్ మీకు నైన్త్ స్టాండర్డ్ నుంచి? నైన్త్ స్టాండర్డ్ కాదు, నైన్ ఇయర్స్. సార్ నైన్ ఇయర్స్ నుంచి అంటే మీరు ఒక మూవీ చూసి ఇంటికి వెళ్ళి ఒక ఫైర్ యాక్సిడెంట్ క్రియేట్ చేసేటంత ఇష్టం ఉంది మీకు? ఓహో. యా అంటే అక్కడ నుంచి అది ఎలా జరిగిపోయింది అంతే. లేదు లేదు సార్ అంటే ఇది ఎక్కడ ఎక్కడ ఎలా తెలుసు నీకు ఇది? బల్పు బల్పు మూవీ రిలీజ్ తర్వాత ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్లోనా? ఎవరు? నేనే అన్నానా? మీ ఫోటో వేసి రాశారు సార్. రాశారా? లేదు లే, ఎక్కడ షేర్ చేసుకుని ఉంటానులే, మామూలుగా నోడదు ఎక్కువ నాకు. ఓకే, కానీ అంటే ఒక మూవీ చూసి అలాంటి సీన్ క్రియేట్ చేసి ఒక ఇన్నోసెన్స్ చిన్నప్పుడు బికాస్ అది కాదు యాక్చువల్లీ అంటే అక్కడ నుంచి ఒక సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఒక ఇంత కంపోజ్డ్ క్యారెక్టర్ ఒక మాంక్ లాగా లైక్ రియలీ ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సక్సెస్ని సీరియస్గా తీసుకోకుండా అలా ట్రై చేస్తూ ఉండడం అనేది లైక్ వెరీ గ్రేట్ క్యారెక్టర్ యాక్చువల్లీ దట్ ఆ రోజుల్లో. అంటే ఎలా పాసిబుల్ సార్ అది? ఇన్స్పిరేషన్ ఉందా? అది సెకండ్ పర్సన్ టు పర్సన్ బికాస్ నా నేచర్ బేసిక్ అలాంటిది. ఇప్పుడు వయసులో ఒకలాగా ఉంటాం, వయసు పెరిగే కొద్దీ మెచ్యూరిటీ పెరిగే కొద్దీ మన ఆలోచించే విధానం మారిపోతుంటుంది ఒకటి. రెండోది ఏంటంటే మన చుట్టూ కొన్ని స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, వెరీ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్. నెగిటివ్ వద్దు, బికాస్ నెగిటివ్ అనే వర్డ్ అంటేనే ఎలర్జీ నాకు. సో పాజిటివ్ కొన్ని ఉంటాయి, ఆ ఇన్ఫ్లుయెన్సెస్ని బట్టి కూడా మనం కొన్ని మనలో మార్పులు వస్తుంది. అగైన్ అగైన్ మళ్ళీ ఏంటంటే మన క్యారెక్టర్ని బట్టే ఉంటుంది అది, దాన్ని ఎలా తీసుకోవాలో అనేది. యూనర్స్టాండ్ ఐఎమ్ సెయింగ్? యా యా సార్. సో అంతే సేమ్, బికాజ్ నేను ఆల్మోస్ట్ లైక్ నా మిడ్ టీన్స్ నుంచే ఐ వాజ్ లైక్ దిస్. అంటే అంత అంత మిడ్ టీన్స్ అంటే కొంచెం లైక్ రెబల్గా ఉంటారు కదా, ఏదైనా చేసేద్దామని వినకపోవడం కానీ. బట్ అది నేను కూడా చెప్పేది ఒకటి, ఎప్పుడు ఎవరిది వినొద్దు, ఎవరిని బ్లేమ్ చేయొద్దు, ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే చాలా హాయిగా ఉంటుంది తెలుసా. ఇప్పుడు మనకున్న ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్, ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా నీకు చేశారు, నువ్వు ఒకళ్ళైనా చేసావు అనుకో, నువ్వు తిరిగి ఎక్స్పెక్ట్ చేసిన దగ్గర నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. అవును సార్. నువ్వు చేస్తే ఎక్స్పెక్ట్ చేయకు, లేదు చేయటం మానే. సింపుల్, అది ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా బాగుంటుంది. ప్రాక్టీస్ చేయండి, ఇట్ విల్ టేక్ టైం. ఎంత కాదన్నా మనకి చుట్టుపక్కల మనల్ని చెడగొట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అవును సార్. ఓకేనా? నీదే విను, నువ్వు అనుకుందే చెయ్యి, ఇంకొని బ్లేమ్ చేయకు, హాయిగా ఉంటావు. బికాస్ నేను అలాగే ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. యా సార్, యాక్చువల్లీ నేను అలానే ఉంటాను, అందుకే నాకు గుడ్ వెరీ గుడ్ మంచిది. థ్యాంక్ యూ. ఏ చదువుతున్నావు? చదువుకుంటున్నావా? లేదు సార్, నాది బిహెచ్ఎం కంప్లీట్ అయింది, నేను రైటర్గా ట్రై చేస్తున్నాను. ఓకే, వెరీ గుడ్. యా, నీకు అనిపించిందే నువ్వు చెయ్యి, అదే చేస్తున్నా. ఒకసారి కొన్ని కొంతమంది కొన్ని కొన్ని మంచి సలహాలు ఇస్తుంటారు, దాన్ని సీరియస్ తీసుకోకుండా దాని గురించి ఆలోచించవచ్చు. వన్ మోర్ క్వశ్చన్, మీరు చాలా మూవీస్ చూస్తారు కదా సార్, మీకు నచ్చిన లైక్ వన్ ఆర్ టూ మూవీస్ హాలీవుడ్ ఆర్ సంథింగ్? అలా చెప్పడం కష్టం, అలా చాలా ఉన్నాయి సినిమాలు మంచి మంచి. జస్ట్ ఒక్కటి ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, నేను రిపీట్ మోడ్లో ఆపకుండా వచ్చే సినిమాలు మూడు నాలుగు ఉన్నాయి. దాంట్లో షోలే ఒకటి, మాయాబజార్ ఒకటి, లేడీస్ టైలర్ ఒకటి. ఈ మూడు సినిమాలు ఒకవేళ సపోజ్ ఛానల్ మాకు వస్తుంది అనుకో, నేను ఇంకా ఆగిపోతాను, కంటిన్యూ చేసేస్తాను. ఆయన ఇష్టం నాకు. ఆయన ఇప్పుడు అంటే ఎన్నిసార్లు చూసాను నాకే తెలియదు. లవ్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ జి రవితేజ, ఇంకొక రవితేజ. ఓ, ఇప్పుడు వచ్చిందా బాయ్ మైక్? ఒక నిమిషం రవితేజ, అలాగే ఉండు, టూ మినిట్స్. హాయ్ అన్న. హాయ్. మన మాస్ మహారాజా రవితేజ ఫస్ట్ టైం ఎవర్ మీ అందరి ముందు.